అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు మీరా గారు. కంటి నిండా నీళ్లతో తన అటాచ్డ్ రూమ్కి వెళ్ళి ఆర్యన్ మాటలు అర్థం కాక ఏడుస్తూ మోకరించి ప్రేయర్ చేసుకొని వాళ్ళ అమ్మ ఫోటోలు చూసి బాధపడుతూ బయటకు వచ్చి బెడ్ మీద పడుకుంది. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి బెడ్ మీద అటు తిరిగి పడుకున్నాడు ఆర్యన్. చాలాసేపు ఏడుస్తూ నెమ్మదిగా కన్నీరు తుడుచుకొని ఆర్యన్కి దుప్పటి కప్పి తను పడుకుంది. నిద్రలోకి జారుకున్నాడు ఆర్యన్. మధ్యరాత్రిలో భూమి నిద్రమత్తులో ఆర్యన్పై కాలు వేసి చేతిని మెడ దగ్గర వేసి పడుకుంది. అలా రాత్రి గడిచింది. నెమ్మదిగా తెల్లవారుతుంది. సూర్యకిరణాల వెలుగు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కనులు తెరిచి నిద్రలేచాడు ఆర్యన్. తన మీద భూమి కాలు చెయ్యి ఉండటం చూసుకొని నెమ్మదిగా తలను పక్కకు తిప్పి భూమి వైపు చూశాడు. చాలా రోజుల తర్వాత భూమి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించి అలానే భూమిని చూస్తాడు. రెప్ప వేయటం మరిచి అలా భూమి ఫేస్ మీద పడిన కురుల్ని తన చేతితో వెనక్కి నెడతాడు. చిన్నగా నిద్రలో నవ్వుతుంది. ఆ స్వచ్ఛమైన నవ్వు చూడగానే ఆర్యన్ మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతలో రాచం కాఫీ కప్స్ పట్టుకొని భూమి భూమి డోర్ కొడుతూ, భూమి లే ఎంతసేపు అడుకుంటావు? ఆవిడ డోర్ కొట్టడంతో టక్కున కనులు మూసుకుంటాడు. కనులు తెరవకుండానే తర్వాత తాగుతానే ముసలి, పడుకొని ప్లీజ్ అంటూ ఇంకాస్త ఆర్యన్ దగ్గరకు జరుగుతుంది. భూమి మాటలు వినగానే చిన్నగా నిద్రలో నవ్వుకొని నెమ్మదిగా కనులు తెరిచి భూమిని చూస్తాడు. మళ్ళీ డోర్ సౌండ్ వస్తుంది. భూమికి చిరాకొచ్చి టక్కున పైకి లేచి, ఎందుకే అలా కొడతావు డోర్? చెప్పాను కదా ఇప్పుడు తాగనని. ఇన్ని రోజులు ఆ లయంతో సరిపోయింది, ఇప్పుడు కూడా ప్రశాంతంగా పడుకొనివ్వా అంటూ సడన్గా ఆగిపోయి భయంగా ఆర్యన్ వైపు చూసింది. నేనేంటి ఇలా మాట్లాడాను? ఇంటికి వచ్చానో లేదో ఎప్పటిలా మాట్లాడాను. పైగా ఈ లయన్ని కూడా పక్కన ఉన్నాడని ఎలా మర్చిపోయాను? ఇప్పుడు ఏం చేస్తాడు నన్ను? సీరియస్గా చూస్తూ, ఏం నటిస్తున్నావు భూమి? ఇంటికి పదా, నీ సంగతి చెబుతాను. పుట్టింటికి రాగానే నీకు ఎక్కడ లేని మాటలు ధీమ కూడా వస్తుంది. ఫాస్ట్గా రెడీ అవ్వు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. గుటకలు మింగుతూ అలానే అన్నట్టు తలుపుతూ పైకి లేచి డోర్ ఓపెన్ చేసి, ఏంటమ్మమ్మా? చాలా టైం అయింది తల్లి, అందుకే లేపాను. ఇదిగో కాఫీ, ఇద్దరు కాఫీ తాగి రెడీ అవ్వండి, నేను టిఫిన్ చేస్తాను. వద్దమ్మమ్మా, ఇంటికి వెళ్ళగానే చేస్తాం అంటుంది డల్గా. రాజ్యంకి భూమి గొంతుల నుండి వచ్చిన బాధ అర్థమవుతుంది. పండు అంటూ భూమి తలపై చెయ్యి వేసి, నువ్వు తొందరగా రెడీ అయ్యి అమ్మ రూమ్లోకి రా, నాన్న నీతో మాట్లాడతాడు సరేనా? సరే అంటూ కాఫీ కప్స్ తీసుకొని లోపలికి వస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న ఆర్యన్ భూమి వైపు చూసి కాఫీ కప్ తీసుకొని కూర్చొని తాగుతూ ఫోన్ మాట్లాడతాడు. బెడ్ మీద కూర్చొని, అమ్మ ఇక్కడ ఉంటే నువ్వు నాతో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను వెళ్ళిపోవాలి. మనస్ఫూర్తిగా నా ఇంట్లో ఉండే హక్కు కూడా నాకు లేదు. ఏం పాపం చేశానో తెలియదు, కానీ జన్మలో అనుభవిస్తున్నాను. ఆర్యన్ వైపు చూస్తూ, ఎందుకు ఆర్యన్ అంతగా నన్ను బాధ పెడుతున్నావు? నేను నీ విషయంలో ఏ తప్పు చేశాను? భయపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ 6 నెలలు మా నాన్నతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడనీయకుండా చేశావు. అయిన వాళ్ళకి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు? నా బాధని ఎప్పటికీ అర్థమవుతుంది ఆర్యన్. కన్న తల్లి దూరమైంది, పోనీ తండ్రి దగ్గరైనా ప్రేమని పొందుతూ నా బాధలన్నీ చెప్పుకుంటూ నాకంటూ నా నాన్న ఉన్నాడు అనుకుంటే, నాన్నని కూడా నాకు దూరం చేశావు. ఇంతగా నన్ను బాధ పెడుతున్నావు. నీ విషయంలో నేను ఏ తప్పు చేశాను? నా తండ్రిని నాకు దూరంగా ఉంచుతున్నావు. నీకు తెలుసా ఆ బాధ ఎంతగా ఉంటుందో? కాఫీ సిప్ చేస్తూ భూమి వైపు చూస్తూ, నాకు తెలుసు భూమి, అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో. నువ్వెంతగా ఆలోచించినా ఎంతగా బాధపడినా నీ విషయంలో ఎప్పటికీ నా నిర్ణయం మారదు. నువ్వెప్పటికీ నీ ఇంటికి నీ తండ్రికి దూరంగా ఉండాలి. షాక్తో ఆర్యన్ వైపు చూస్తూ, అర్థమైంది. పక్కనున్న వాటర్ చెక్ తీసుకొని భూమి ఫేస్ మీద ఫోర్స్గా విసిరి, ముందు నాకు టవల్ ఇవ్వు, తర్వాత తీరిక ఆలోచిద్దు కాని. కంటి నిండా నీళ్లతో పైకి లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి టవల్ తీసి ఇస్తుంది. కోపంగా భూమి వైపు చూస్తూ, నువ్వు నాకు చేసిన గాయం కంటే నేను కలిగించే గాయం చాలా చిన్నది భూమి అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు. ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ, నేను నీ మనసుకి అంతగా మానలేని గాయం ఏం చేశాను ఆర్యన్? అంతగా నా మీద కోపం పెంచుకున్నావు, నువ్వే కోపడి నువ్వే ప్రేమ చూపిస్తూ నువ్వేంటో అన్నది నాకు అర్థం కాకుండా చేస్తున్నావు. కానీ నా విషయంలో నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావని మాత్రం అర్థమవుతుంది. బాధపడుతూ వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్తుంది. కూతుర్ని చూడగానే, నీ అమాయకత్వంతో నీ జీవితం ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదమ్మా. పండు, ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, చెప్పండి, నాతో మాట్లాడాలన్నారంట కదా. కంటి నిండా నీళ్ళతో
పండు, నీకే కష్టం రాకుండా ఎంతో గారాభంగా చూసుకున్నాను. కానీ నీ జీవితం ఆర్యన్ చేతిలో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఒక్క మాట చెప్పరా, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? ఒక్కసారిగా తండ్రిని హత్తుకొని నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. ఇన్ని రోజులు తన గుండెల్లో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది. నాన్న, నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు నాన్న. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను. నీకు తెలుసా నాన్న, నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా పంచుకునేది నీతోనే. కానీ అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో నా బాధ పంచుకోవాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడ్చాను. నాన్న, నువ్వు అమ్మ బాగా గుర్తొచ్చినప్పుడు చర్చికి వెళ్ళి ఆ జీసస్తో నా బాధ పంచుకునేదాన్ని. నా జీవితం ఎందుకు ఇంతలా అయిందో తెలియదు నాన్న. ఒక్కోసారి నా ఒంటరితనం, బాధ ఎలా అనిపించేది అంటే చచ్చిపోతే బాగున్ను అనిపించేది నాన్న. భూమి నోటి నుండి ఆ మాట రాగానే అంత మాట అనకు తల్లి, నేను బ్రతికుంది నీకోసమే కదరా. నువ్వు దూరం అయితే ఈ నాన్న ఉండగలడా? ఇప్పటికే అమ్మ జ్ఞాపకాల నుంచి బయటపడలేక, అమ్మతో గడిపిన క్షణాలు మర్చిపోలేక అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. నువ్వు కూడా నాకు దూరంగా ఉండేసరికి ఇంకా ఈ గుండెల్లో బాధ అనే పదం ఎక్కువ చోటు చేసుకొని నన్ను ఇలా చిత్రవదన చేస్తుందిరా. పొరపాటున కూడా చనిపోతానన్న పదం నీ నోటి నుండి రాకూడదుమా. ఎందుకంటే నువ్వే నా కూతురువి. నువ్వు నా కూతురువి కాదురా, నా అమ్మవి. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఏం చేయన్నాన్న, నువ్వు కూడా నాకు దూరంగా ఉండేసరికి నాకు అలా అనిపించింది. కూతుర్ని ఓదారుస్తూనే నువ్వు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నప్పుడే నాకు అర్థమైందిమా, ఆర్యన్ నిన్ను ఎంతగా బాధ పెడుతున్నాడో. ఏడవకుమా పండు, ప్లీజ్ ఒక్కసారి నా మాట వింటావా? చెప్పు నాన్న. భూమి చెంపల మీద ఉన్న కన్నీరు తుడుస్తూ, ఆర్యన్ అంతగా బాధ పెడుతున్నా ఎందుకు మౌనంగా భరిస్తున్నావు? ఇంకా ఆర్యన్ నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పు. అసలు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? నీకోసమే నాన్న. షాక్తో, ఏంటి పండు నువ్వు చెప్పేది? నాకోసమా? నాకోసమే పెళ్లి చేసుకున్నావా? అవును నాన్న, నీకోసమే పెళ్లి చేసుకున్నాను. తనని పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తానన్నాను నాన్న. అందుకే ఆ రోజు పెళ్లి పిట్టల మీద ఫోన్ రాగానే వెళ్ళిపోయాను. అంతేకాదు, నిన్ను చంపేస్తానని నాకు ఇంతకు ముందే బెదిరించాడు. మనసులో ఆ రోజు నా పెళ్ళి ఉదయం అనగా రాత్రి నా దగ్గరకు వచ్చి ఎంతగా వార్నింగ్ ఇచ్చాడంటే ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను నాన్న అనుకుంటుంది. కూతురి అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో తెలియక, నా గురించి పెళ్లి చేసుకున్నావు సరే, నిన్నంతగా ఎందుకు బాధ పెడుతున్నాడో ఏ రోజైనా అడిగావా? లేదు నాన్న, అతని కోపం చూస్తేనే నాకు ఎంతగా భయం వేస్తుందంటే ఆ ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది. అంత కోపం ఎప్పుడూ నేను చూడలేదు నాన్న. పండు, ఒక్క మాట చెబుతాను వింటావా? చెప్పండి నాన్న. ఆర్యన్ నిన్ను పెళ్లి చేసుకుంది కావాలనే. షాక్తో, ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవును భూమి, ఎందుకంటే ఆర్యన్ నిన్ను ఇప్పుడు ఎందుకు అంత కోపం చూపిస్తున్నాడంటే తన తల్లి చనిపోవడానికి కారణం నువ్వనుకుంటున్నాడు. తండ్రి నోట నుంచి ఆ మాట రాగానే అలా తండ్రి వైపు చూస్తూ, ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవును భూమి, ఆర్యన్ నిన్ను అందుకే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, తన తల్లిని చంపింది నువ్వే అనుకుంటున్నాడు. భూమికి అంత నమ్మబుద్ధి కావడం లేదు. తన తల్లి చనిపోవడానికి నేను ఎలా కారణమవుతాను నాన్న? అసలు నేనెందుకు చంపుతాను? అవును పండు, నాకు తెలిసి నువ్వు తప్పు చేయవు. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు. నీ అమాయకత్వం, నీలో ఉన్న భయం, ఇవన్నీ అంటు పెట్టుకునే నీ మీద కోపంతో మన కుటుంబం పరువు పోయేలా మీడియా ముందు పెళ్లి చేసుకొని నాకు నిన్ను దూరం చేసి తన పగనిలా తీర్చుకుంటున్నాడు భూమి. అంటే వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నేనని తెలిసి నన్ను భయపెట్టి పెళ్లి చేసుకొని రోజు నన్ను బాధ పెడుతున్నాడా? మరి నన్ను బాధ పెడుతూ నన్నెందుకు ఒక్కోసారి హక్ చేసుకొని దగ్గరికి వస్తాడు, నన్ను అడుగు పట్టుకుంటాడు, అంటే ఇది కూడా కోపమా? ఇలా కూడా చూపిస్తారా అనుకుంటుంది. పండు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, అసలు ఆవిడ చనిపోవడానికి కారణమని నేను అని ఎలా అనుకుంటున్నాడు? భూమి చేతిని పట్టుకొని అదంతా నువ్వే తెలుసుకోవాలి. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? పండు, ఎదుటి వారిని బాధ పెట్టకూడదనే నీ మనస్తత్వం, నీ అమాయకత్వం ఇన్ని రోజులు ఆర్యన్ కోపాన్ని భరించేలా చేసింది. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది నిజం నిరూపించుకోవాలంటే తన తల్లి చనిపోవడానికి కారణం నేను కాదు అని నువ్వు నిరూపించుకోవాలి. తండ్రి మాటలు వింటూ ఆవిడ ఫోటో కూడా ఎప్పుడు చూడలేదు నాన్న అంటుంది. పండు, ఇప్పటి వరకు నువ్వు బాధపడింది చాలు, ఇక నుంచి నువ్వు అతని ముందు ధైర్యంగా నిలబడాలి. అంతేకాదు, నిజం కూడా నువ్వే తెలుసుకోవాలి. అర్థమైందా? కోపం అనేది అందరిలో ఉంటుంది. నీ భయం ఇన్ని రోజులు అతని కోపాన్ని భరించేలా చేసింది. ఇకపై నీ ధైర్యం ఎలా ఉండాలంటే అతని భ్రమ నుంచి బయటకు వచ్చి నిజం తెలుసుకునేలా నువ్వే చేయాలి.
ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, లేని నిందని నువ్వు భరిస్తున్నావు, అందుకే నువ్వు నిరూపించుకోవాలి. తండ్రి చేతిని పట్టుకొని, మీరు చెప్పేది అర్థమైంది నాన్న, ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా తెలుసుకొని తీరాలి అనుకుంటూ తండ్రి ఒడిలో అలా సేద తీరుతూ, సారీ నాన్న, సరే నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి, నవ్వుతూ, నేను జాగ్రత్తగా ఉంటాను, నువ్వు నీ ఫోన్ని కూడా పట్టుకొని వెళ్ళు, ఇకపై భయం అనే పదం మర్చిపో, సరేనా? సరే నాన్న అంటూ తన తల్లి ఫోటో చూస్తూ ఉంది. ఇంతలో భూమి అనే గట్టిగా పిలుపు వినిపిస్తుంది. తుల్లిపడి తండ్రి వైపు చూస్తూ, నాన్న ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా వెళ్తాను నాన్న, అలానే ఫోన్ కూడా చేస్తాను. భూమి చేతిని పట్టుకొని, ఇదిగో ఈ భయమే వద్దు అని చెప్పింది. ఇది నీ జీవితం భూమి, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. తన తల్లి చనిపోవడానికి కారణం నేను కాదు అని నిరూపించి, నీ విషయంలో తను ఎంత తప్పు చేశాడో నువ్వు అది తెలిసేలా చెయ్యాలి. అర్థమైందా? నీకు మాటిస్తున్నాను నాన్న, నువ్వు చెప్పింది నేను చేసి తీరుతాను. సరే జాగ్రత్త. సరే నాన్న అంటూ తండ్రిని హత్తుకుని నవ్వుతూ తన రూమ్ వైపు అడుగులు వేసింది. ఎంతసేపు పిలవాలి? వినిపించటం లేదా నీకు? 10 నిమిషాల టైం ఇస్తున్నాను, తొందరగా రెడీ అయ్యి కార్ దగ్గరికి రా అంటూ మరో మాటకి తావు లేకుండా బయటికి వెళ్తాడు. భూమి బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి జీసస్కి ప్రేయర్ చేసుకుని, నువ్వే నాకు ధైర్యాన్ని ఇవ్వు జీసస్, అలానే నా తల్లి చనిపోవడానికి కారణం నేను కాదనే నిరూపించాలి, నువ్వే నాకు సహాయం చేయనుకుంటూ ప్రేయర్ చేసుకుని తన కబోర్డ్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఒక వస్తువు తీసుకొని చిరునవ్వు నవ్వింది. కారులో కూర్చొని ఉన్న, ఇంకా ఎంతసేపు రెడీ అవుతుంది, ఇప్పటికే 20 నిమిషాలు అయింది అనుకుంటూ కోపంగా ఉంటాడు. రాజ్యం దగ్గర తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చి కారు ఎక్కింది. భూమి వైపు చూస్తూ, నీకు 10 నిమిషాలు టైం ఇచ్చాను కానీ నువ్వు 10 నిమిషాలు లేట్గా వచ్చావేంటి, ఇంత లేట్? ఆర్యన్ వైపు చూస్తూ, మా నాన్నతో మాట్లాడాను, మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు కదా, అందుకే లేట్ అయింది అంటుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి భూమి నిరూపిస్తుందా తను వాళ్ళ అమ్మను చంపలేదు అని చెప్పి, ఎవరు చంపారో తెలుసుకొని ఆర్యన్కి తెలిసేలా చేస్తుందా ఏంటి అనేది తర్వాత పాటలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.